ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అవడం వల్ల మీరు కాస్ట్ కట్టింగ్ అనేది చూసుకుంటూ ఉంటారు. మా డైరెక్టర్గా చాలా ఖచ్చితంగా ఉన్నారు అందరూ ఫిట్నెస్ ట్రాన్స్ఫర్మేషన్లు కానీ ఇవి కానీ. మీరు సింపుల్గా మాట అనొచ్చు, అవన్నీ ఎందుకు, చొక్కలు లూజ్ చేస్తే సరిపోద్ది కదా, మీసాలు తీస్తే సరిపోద్ది కదా అని అనొచ్చు. మీరు అది అనకుండా ఓకే మీ డైరెక్టర్ గారి ప్రకారం వెళ్ళారు, ఎందుకని దానికి యాక్సెప్ట్ చేశారు? అంటే ఫిట్నెస్ చేంజెస్ కానీ అది కానీ దాని మీద ఎక్స్ట్రా బర్డెన్ కూడా మీకు. అలాగే అందరూ మీ డైరెక్టర్ చెప్పారు కదా, నేను ఏదైతే స్క్రీన్ మీద కనపడుతుందో దానికి ఎప్పుడు కాస్ట్ కట్ చేయను. అంటే మాకు ఇంకోటి ఉంటుందంటే మీరు ఎలా అనుకుంటారు, డైరెక్టర్ కానీ వాళ్ళు అనుకుంటుంటే ఏ రోజు కారు స్క్రీన్ మీదే చూస్తారు. ఎప్పుడైనా సరే మన డిస్కషన్ ఏంటంటే ముందు రోజు మన ప్రాపర్టీ రాసుకున్నప్పుడు ఏంటి, రేపు పొద్దున వర్క్ ఏంటి, దానికి ఏం కావాలని మాత్రమే ఉంటుంది. నేనైతే ఒక 50 రోజులు షూటింగ్ అయితే 50 రోజు గురించి కూడా ఫస్ట్ నుంచి ఆలోచిస్తాను. ఇంపార్టెంట్ సీన్స్ ఏమున్నాయి, ఎక్కడ డబ్బులు, మన మెయిన్ ట్రాన్స్ఫర్ మనం ముందు అనుకుందే 18 ఇయర్స్, ఆ 32 ఇయర్స్ ఏదైతే చేయాలో దాంట్లో ఎక్కువ కష్టం మీదే. ఈ 11 మందికి ఎలా, నాకు ఫస్ట్ నుంచి ఛాలెంజ్ ఏంటంటే మనం ఇప్పుడు నవంబర్లో షూటింగ్ అనుకున్నాం, నవంబర్ నుంచి డిసెంబర్కి వెళ్ళాం, అది అనుకోకుండా మనకు ఒక రోజు తుఫాన్ వచ్చి మధ్యలో ఒక 10 రోజులు లేచిపోయింది. షూటింగ్ అయిపోయిన తర్వాత నాకేమో టైం తగ్గిపోతుంది, నాకు అప్పుడు కూడా భయం షూటింగ్ వస్తుంది, ఎప్పుడన్నా చేసుకోవచ్చు, మళ్ళీ హైదరాబాద్ వచ్చాము, మళ్ళీ అమలాపురం వెళ్ళాము, కొంత వేస్టేజ్ ఉంటుంది కానీ లాస్ ఉన్నా సరే టైం తగ్గిపోతుంది. మళ్ళీ జనవరిలో నాకేంటంటే ఎప్పుడు కూడా అమలాపురంలో ఇది గోదావరి, మేము కూడా గోదావరి ఆ చుట్టుపక్కల నుంచి వచ్చాం కాబట్టి మనకేంటంటే ఏ సీజన్ వరకు అక్కడ బాగుంటుందనే తెలుసు. మనం మ్యాక్సిమం డిసెంబర్ తర్వాత, మ్యాక్సిమం ఫిబ్రవరి మార్చి తర్వాత అక్కడ చేయలేము, ఎండలకు కానీ దానికి కానీ. మనం అనుకున్న ఏదైతే ఫ్లేవర్, మనం ఫిబ్రవరిలో ఏ సీజన్లో మన సినిమా స్టార్ట్ చేసామో ఆ ఫ్లేవర్ అక్కడ ఉండదు, నవంబర్ నుంచి మ్యాక్సిమం మార్చి వరకు ఉంటుంది. మనం ఎప్పుడైతే డిసెంబర్లో ఆ తుఫాన్ వచ్చిందో నేను భయపడ్డాను. మీకు ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ సరిపోకపోతే మనం అన్ని కేజీలు పెరగకపోతే కష్టం కదా, ఎందుకంటే ఇంత కష్టపడి మీరు 10-15 కేజీలు తగ్గి మనకి 18 ఇయర్స్ లాగా ఎలా అయితే లుక్ కనపడ్డారో సేమ్ అదే కష్టం మీరు పెడుతున్నారు కాబట్టి మళ్ళీ మీకు అంత సపోర్ట్ ఇస్తే మీరు మళ్ళీ ఆ 30 చేస్తారు వాళ్ళ ఫుడ్ కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్. యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.